తెలుగు మిత్రులకు స్వాగతం. ఎక్స్పైరీ డేస్ లో, ముఖ్యంగా వీక్లీ ఎక్స్పైరీ కావచ్చు, మంత్లీ ఎక్స్పైరీ కావచ్చు, ఎక్స్పైరీ డేస్ లో మనం చేసినటువంటి ఆప్షన్ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో వీటిలోంచి ఖచ్చితంగా ఎగ్జిట్ కావాలన్నా కావాల్సినటువంటి అవసరం లేదా, సో ఎగ్జిట్ కావాలంటే ఎందుకు కావాలి, అలాగే ఎగ్జిట్ కాకూడదు అవసరం లేదంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో అవసరం లేదు అన్నది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా కాస్ట్ను మనం సేవ్ చేయొచ్చు, మనకు చేసే బ్రోకరేజ్ ఛార్జెస్ కావచ్చు, స్టాంప్ డ్యూటీస్ కావచ్చు, ఇలాంటివి మనం ఎండ్ ఆఫ్ ద మార్కెట్లో మనం ఎగ్జిట్ కాకుండా వదిలేసినట్లయితే కొన్నింటికి మనం అవాయిడ్ చేయొచ్చు, అవి ఏ విధంగా అనేది మనం చూద్దాం. అలాగే అట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఉన్నటువంటి కాల్స్ ట్రేడ్స్ని బేస్ చేసుకొని సో మనం వాటిని ఎగ్జిట్ కావాలన్నా వద్దా అని చెప్పేసి డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో ఈరోజు చూసినట్లయితే నేను ఎగ్జిట్ కాలేదనమాట, అలాగే వదిలేసాను. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి 10:15 అవుతుంది. సో ఇంకా మనకు వచ్చేసి ఈ విధంగానే పొజిషన్ చూపిస్తుంది. అయితే నెక్స్ట్ డే ఇవన్నీ కూడా సెటిల్మెంట్ అయిపోయేసి మనకి ఏదైతే కాంట్రాక్ట్ నోట్ వస్తుందో కాంట్రాక్ట్ నోట్లో మనకు డీటెయిల్గా కూడా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్ కేస్ నేను ఎగ్జిట్ అయినట్లయితే, ఇన్ కేస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 700 అనే క్వాంటిటీ బ్యాంక్ నిఫ్టీ 15 సెప్టెంబర్ ఎక్స్పైరీకి నేను సెల్ చేశాను, అయితే ఇన్ కేస్ వచ్చేసి వీటిని ఎగ్జిట్ అయినట్లయితే ఏమవుతుంది చూసినట్లయితే, మనం ఎగ్జిట్కి చూసినట్లయితే ఈవెన్ మనం 0.5 పైసాతో చూసినట్లయితే 700 అనే క్వాంటిటీ 35 రూపీస్ మనం పే చేయాలి, 35 రూపీస్ మనకు ఖర్చు అవుతుంది అనమాట. అలాగే ఈ క్వాంటిటీని మనం ఎగ్జిట్ కావడం వలన మనకు వన్ సైడ్ బ్రోకరేజ్ ఛార్జెస్ మనకి 20 రూపీస్ అనేది పే అవుతుంది. సో ఇక్కడ 35 రూపీస్ ప్లస్ అక్కడ మళ్ళీ మనం వచ్చేసి 20 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. దాంతోపాటుగా మనం అడిషనల్గా ఛార్జెస్ వచ్చేసి ఒక 3 రూపీస్ నుంచి 4 రూపీస్ వరకు ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మనకు 60 రూపీస్ వరకు మనకు ఈ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఇవి 0.05 ఉన్నాయంటే అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నాయి, డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నాయి. సో ఈ విధంగా డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి ఆప్షన్స్ని మనం ఎగ్జిట్ కాకపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లము లేదు. ఎప్పుడైతే మనకు అట్ ద మనీ కానీ ఇన్ ద మనీ ఉంటాయో, సో ఈవెన్ అట్ ద మనీలో ఉండేసి అవి అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తే మనం ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే అట్ ద మనీలో ఉండి ఇన్ కేసు వచ్చేసి అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత, ఇండెక్స్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మనకు జస్ట్ నియర్ ఒక 5 పాయింట్స్ కానీ 10 పాయింట్స్ కానీ అటు ఇటు ఉన్నప్పుడు ఇన్ కేసు అది వచ్చేసి ఇన్ ద మనీలో కన్వర్ట్ అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది అని అనుకున్నట్లయితే లాస్ట్ మూమెంట్ లో ఖచ్చితంగా మనం దాన్ని క్లోజ్ చేసుకోవడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే అడిషనల్ గా కొన్ని ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మంత్లీ ఎక్స్పైరీస్ లో ఆప్షన్స్ లో మేజర్ గా చూసినట్లయితే మనకు వచ్చేసి ఫిజికల్ సెటిల్మెంట్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో అక్కడ కూడా మనకు వచ్చేసి కొంత కాస్ట్ బేసిస్ లో ఉంటుంది, కాబట్టి వాటన్నింటిని కూడా మనం క్లోజ్ చేసుకోవాలి. సో వీక్లీ ఎక్స్పైరీస్ కావచ్చు, లేకుంటే అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి కాల్స్ ఏవైతే సరి ఉంటాయో సో వాటిని మనం ఎగ్జిట్ కావాల్సినటువంటి నెసెసరీ అయితే లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రోకర్, మనం ఏ బ్రోకర్ ను యూజ్ చేస్తున్నప్పటికీ, జీరోదా కావచ్చు, అప్స్టాక్ కావచ్చు, ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు, ఏది యూజ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట. సో కొన్ని ఫుల్ టైమ్ బ్రోకర్స్ ఏవైతే ఉంటాయో, ఫుల్ టైమ్ సర్వీస్ ఇచ్చేటువంటి బ్రోకర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఛార్జెస్ చేస్తుంటారు. ఈవెన్ 50 రూపీస్ కావచ్చు, 70 రూపీస్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆప్షన్స్ లో. సో ఇలాంటి వాటిని మనం వచ్చేసి అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి వాటిని ఎగ్జిట్ కాకపోవడం వలన మనకు ఎలాంటి ఛార్జెస్ అనేటివి అడిషనల్ గా ఉండవు. సో అది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీరు వచ్చేసి పొజిషన్స్ తీసుకోవాలి, నెక్స్ట్ డేకి పొజిషన్స్ తీసుకోవాలి, ఇక్కడ మార్జిన్స్ అయితే రిలీజ్ కావు. సో మార్జిన్స్ వచ్చేసి బ్లాక్ అవుతాయి, మార్జిన్స్ రిలీజ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఫండ్ లెక్కలు చూసినట్టయితే నా మార్జిన్ యూజ్డ్ మార్జిన్ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి 45 లాక్స్ చూపిస్తుంది. సో 45 లాక్స్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే నేను ఇక్కడ ఎగ్జిట్ కాలేదు. సో ఎప్పుడైతే నేను వచ్చేసి ఈ పొజిషన్స్ ని క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసిన వెంటనే నాకు మార్జిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఇన్ కేస్ వచ్చేసి మీకు ఈ మార్జిన్ అవసరం లేదు, మార్జిన్ వచ్చేసి మీరు ఫర్దర్ నెక్స్ట్ డేకి వచ్చేసి యూజ్ చేయరు, ఎటువంటి పొజిషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయరు అనుకున్నట్లయితే అలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే మీరు ఖచ్చితంగా వీటిని వచ్చేసి ఈ విధంగానే వదిలేయచ్చు. ఇన్ కేసు వచ్చేసి మీరు ఏదైనా సరే పొజిషన్స్ తీసుకోవాలా ఫర్దర్ డే అన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా వీటిని ఎగ్జిట్ కండి. సో ఇక్కడ వచ్చేసి ఇన్ ద మనీలో ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోండి, ఎగ్జిట్ అయిపోయి సెటిల్ చేసుకోండి. ఎందుకంటే ఈవెన్ మీరు వచ్చేసి ఎగ్జిట్ కానట్లయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సెటిల్మెంట్ కావచ్చు, లేకుంటే అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి అంటారు అనమాట. అడ్జస్ట్మెంట్ ఏదైతే జరుగుతుందో మార్కెట్ అయిపోయిన తర్వాత, సో ఇలాంటి ప్రైస్ని ఏ విధంగా గమనించవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40,900 పిఈ ఆప్షన్ కరెంట్ మనకు వచ్చేసి ఒక 10 రూపీస్ లో క్లోజ్ అయింది అనుకుందాం. అదే మనకు వచ్చేసి ఇన్ కేస్ ఇది వచ్చేసి ఈ రోజు ఎక్స్పైరీ డే కాకుండా ఇంకా ఒక 1 వీక్ తర్వాత ఎక్స్పైరీ డే ఉన్నట్లయితే జస్ట్ మనము వెళ్ళి చూసినట్లయితే నెక్స్ట్ డే కానీ లేకుంటే
సెటిల్మెంట్ అయిన తర్వాత ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి చూసినట్లయితే సెటిల్మెంట్ ప్రైజు ప్లస్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైజు వేరియన్స్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క సందర్భంలో వచ్చేసి 10 రూపీస్ 15 రూపీస్ కూడా వేరియన్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో వచ్చేసి అది డౌన్ అని ఉండొచ్చు, అంటే 100 రూపీస్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఉంటే 90 రూపీస్ అని ఉండొచ్చు, లేకుంటే 110 అని ఉండొచ్చు, అంటే అప్రాక్సిమేట్ గా 10 రూపీస్ అని చెప్తున్నాను. సో ఆ విధంగా మీకు వచ్చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో 20 రూపీస్ 30 రూపీస్ కూడా ఈ విధంగా కూడా మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి అన్నమాట ఆట్ ద మనీ ఆప్షన్స్ లో అయినట్లయితే. కాబట్టి మనం ఖచ్చితంగా వాటిని క్లోజ్ చేయాలనుకున్నట్లయితే క్లోజ్ చేసుకోవడం మంచిది. ఇన్ కేస్ ఎక్స్పైరీ అయినట్లయితే అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి వాటిని మనకు మార్జిన్ అవసరం లేనప్పుడు వాటిని వచ్చేసి టచ్ చేసిన అవసరం లేదు. ఇన్ కేసు మనకు మార్జిన్ అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని క్లోజ్ చేసుకోవాలి. ప్లస్ ఇన్ ద మనీలో ఉన్నటువంటి వాటిని అయితే ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలి. అలాగే స్టాక్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఫిజికల్ సెటిల్మెంట్ కలుగుతుంది కాబట్టి వాటిని కూడా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవడం వల్ల ఫర్దర్ మనకు మార్జిన్ కూడా రిలీజ్ అవుతుంది, దాంతోపాటుగా ఫర్దర్ మనం ఏదైనా సరే పొజిషన్స్ తీసుకోవడానికి కూడా ఇక్కడ యూజ్ అవుతుంది అన్నమాట. మిత్రులందరూ కూడా స్టాక్ మార్కెట్ తెలుగు 1 ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ కండి. ఎందుకంటే ప్రతి అప్డేట్ కూడా వీడియోలో చేయలేనటువంటి అప్డేట్స్, లేకుంటే మార్కెట్ టైంలో ఏదైనా సరే ఇంపార్టెంట్ థింగ్స్ అప్డేట్స్ ఏదైనా సరే నేను ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు జాయిన్ కాగలరు.